రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన నూతన పిఆర్సీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించి తమ నిరసనను తెలియజేశారు. ఏపీ జేఏసీ చైర్మన్ రాధాకృష్ణమూర్తి, సెక్రటరీ నిరంజన్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయం నుంచి కందులపురం సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన 11వ వేతన సవరణ మధ్యంతర భృతి కంటే తక్కువగా ప్రకటించటం, 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాల్సిన పిఆర్సీని 10 సంవత్సరాలకు ఇస్తామని ప్రకటించటం పట్ల ఉద్యోగులు తమ నిరసనను తెలిపారు. సకాలంలో డీఏలు ఇవ్వకపోవటం, ఇంటి అద్దె అలవెన్సులు కోత పెట్టడం, సీసీఏ వంటి సౌకర్యాలు రద్దు చేయటం, సిపిఎస్ రద్దు చేయకపోవటం, పదవి విరమణ అనంతరం వయసును బట్టి రావాల్సిన అదనపు పెన్షన్ల రాయితీ వయసును దూరం చేయటం లాంటి అనేక విషయాలలో రాష్ట్ర ఉద్యోగులు అభద్రతా భావానికి గురయ్యారని, ప్రభుత్వంతో పలుమార్లు చర్చలో పాల్గొన్న లాభం లేకపోవటంతో ఉద్యమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. రాజ్యాంగపరమైన రక్షణను హక్కుల పరంగా ఇచ్చావు, ఉద్యమించే హక్కును కూడా ప్రసాదించారు కాబట్టి పవర్ స్ఫూర్తితో ఉద్యమంలో కొనసాగిస్తున్నామని అంబేద్కర్కు ఉద్యోగులు విన్నవించుకున్నారు. ఈ ప్రభుత్వానికి సద్బుద్ధిని కలిగించేలా చూడాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఉద్యోగులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ సంఘం నాయకులు, ఇబ్రహీం ఎన్జీఓ నాయకులు, కోటేశ్వరరెడ్డి 4వ తరగతి ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ ఓటు పైకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు ఇచ్చిన 11వ పిఆర్సీ 5R కంటే తక్కువగా ఉండడము, సిపిఎస్ను వారం లోపల రద్దు చేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రద్దు చేయకపోవటము, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రిక్రూట్ చేస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి పాదయాత్రలో చెప్పి ఇంతవరకు వాటి గురించి పట్టించుకోకపోవడము, వివిధ కారణాలతోటి మొత్తం 71 డిమాండ్లతోటి ఈరోజు ఉద్యోగులు రోడ్ పైకి రావడం జరిగింది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క ఉద్యోగి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాడర్ అటెండర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఈ ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్నారు. మా యొక్క న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడానికి, మా న్యాయమైన కోరికలను ప్రజలందరికీ తెలియజేయడం కోసము.